मधुरवाड़ा पीएम पालेम को चेंदिन एबी चैरिटेबल ट्रस्ट चेयरमैन डॉक्टर एमएस स्वरूप सेवकु गानु अवार्ड लभिंचिंदि। भूषण पुरस्कारं हैदराबाद अंदुकुन्न संदर्भंगा విశాఖపట్నంలో ఉన్న పలు స్వచ్ఛంద సంస్థలు ఆయనకు ఘన స్వాగతం పలికారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పురస్కారం రావడం చాలా సంతోషంగా ఉందన్నారు। ఈ పురస్కారం నా ఒక్కడిది కాదని సేవ చేస్తున్న ప్రతి ఒక్కరిది అని పేర్కొన్నారు। నా తోటి స్వచ్ఛంద సంస్థ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు। मरी रोजु 2023 गानु मा सेवल गुर्तिंची भूषण पुरस्कार अंदुकोवडं जरिगिंदी। दीनिकी सहकरिंचिन ना तोटि सोसैटी मित्रुलंदरिकी कूडा एबी चारिटबल ट्रस्ट तरपुन अंदरिकी धन्यवादालु तेलियजेस्तुन्नानु। अवार्ड नाकु कादु गानी मा सोसैटीस अन्नितिकी कलिपि वच्चिंदनि नेनु अनुकुंटुन्नानु। मा सोसैटीलु कूडा प्रति ओक्करु इलांटि सक्सेसुलु साधिंचालनि अन्नि सोसैटीलु इला मुंदंजलु नडवालनि। ई पुरस्कारं नाकु कादु మా విశాఖ జిల్లాలో మాతో కలిసి ఎవరెవరైతే సొసైటీలు ట్రావెల్ చేస్తున్నారో వాళ్ళందరికీ అవార్డు అంకితం చేస్తూ ఈ రోజు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నా తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను। థాంక్యూ। ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రోజుల్లో పక్క వాళ్ళ గురించి ఆలోచించడమే చాలా ఇబ్బందిగా ఉంది। అలాగే మీకు సేవా కార్యక్రమాలు చేయాలి ముందుకు రావాలని మీకు ఏ విధంగా అది మా అమ్మగారి దగ్గర నుంచి వచ్చిందండి। మా అమ్మ చిన్నప్పటి నుంచి ఆవిడ ఏ సేవ చేసినా పిల్లలకి ఏం చేసినా మాతో పాటు సమానంగా చూసేవారు। ఆ సమానంగా ఆవిడ చూసిన ప్రేమ అందరం కలిసి పని చేయాలి ఉన్న దాంట్లో ప్రతి ఒక్కరికి ఏదో ఒక సహాయం చేయాలని చెప్పి ఆవిడ నేర్పించిన ప్రేమ ఆవిడ చూపించిన ప్రేమ ద్వారా ముందంజలో దీంట్లో ముందుకు వెళ్తున్నాను। స్టార్టింగ్ ఎక్కడ స్టార్ట్ చేశారు? ఇది 2010 లో అస్కపల్లిలో సబ్వరంలో 28 మంది పిల్లలతో స్టార్ట్ చేశామండి। ఈ రోజు 10 ఇయర్స్ పైన అవుతుంది। ఇప్పుడు మెడికల్ రంగంలోనైతేనే ఎడ్యుకేషన్ ఫీల్డ్లోనైతేనే తర్వాత తలసీమియా పేషెంట్స్ ఫీల్డ్లోనైతేనే ఇంకా కొంతమంది కొన్ని ఊర్లలో మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేసి ఈ ఇయర్ ఒక 28 మందికి సర్జరీలు కూడా ఫ్రీగా చేయడం జరిగింది। ఇవన్నీ ఎలా ముందుకెళ్తున్నామంటే నాతో కలిసి పనిచేస్తున్న సొసైటీలు అలాగే డాక్టర్స్ కొన్ని మెడికల్ హాస్పిటల్స్ కూడా మాకు సహకరిస్తున్నాయి। చాలామందికి ప్రాపర్గా ఫ్రీగా అది ఎలా ఉంటుందని తెలియదు అది మేము వాళ్ళకి ఆ త్రోవ చూపిస్తూ వాళ్ళని ముందంజలో నడిపిస్తున్నామండి।